हेलो मूवी लवर्स, वेलकम टू फिल्म स्टोरीज। इवाला मनम रीकैप चेबे मूवी डीप वाटर। इदोक ट्रिल्लर मूवी। ओक लेडी तन हस्बैंड मुंदे वेरे वेरे अब्बायलतो अफेयर पेट्टुकुंटुंदी, कानी हस्बैंड तनिनि एमनकुंडा उंटाडु। कानी सडन गा आ लेडी बॉय फ्रेंड्स अंदरू ओक्कोक्करगा चनिपोतू उंटारु। आ लेडी की तन हस्बैंडे चेसाडनि डाउट उन्ना तनतोने उंटुंदी। आ लेडी इंका तन हस्बैंड तो एंदुकुंदी, तन हस्बैंड नि पोलीसुलकु पट्टिंचेनदा लेदा तेलुसुकोवालंटे मूवी स्टार्ट चेयाल्सिंदे। मूवी स्टार्टिंग लो मेन लीड विक्की सैक्लिंग चेसि इंटिकि वस्ताडु। ఇంకా తన వైఫ్ మిరిండా తననే చూస్తూ ఉంటుంది. విక్కీ ఏమైంది అని అడుగుతాడు. దానికి మిరిండా ఏం లేదని చెప్తుంది. తర్వాత సీన్ మూవీ కొన్ని డేస్ ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. విక్కీ మిరిండా ఒక నైట్ పార్టీకి కోసం రెడీ అవుతూ ఉంటారు. విక్కీ మిరిండాతో కోపంగా ఉండడం అబ్జర్వ్ చేస్తాం. తర్వాత ఇద్దరు పార్టీకి వెళ్తారు. మిరిండా పార్టీలో జోయల్ అనే అబ్బాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మిరిండా జోయల్ని కిస్ చేస్తుంది. విక్కీ అది చూస్తాడు, కానీ మిరిండాని ఏమి అన్నాడు. ఇంకా విక్కీ ఫ్రెండ్స్ కూడా మిరిండాని చూసి నువ్వు నీ వైఫ్ని ఏమనవా అని విక్కీతో అంటాడు. దానికి విక్కీ అది తన లైఫ్ తన ఇష్టం, తను వేరే వాళ్ళతో ఉండాలని చూస్ చేసుకుంది, దానికి నేనెవరు ఆపడానికి అని అంటాడు. తర్వాత విక్కీ జోయల్ని కలుస్తాడు. జోయల్ విక్కీతో ఇలా అంటాడు, నేను మీ వైఫ్తో ఉండడం మీకేం అనిపించలేదా అని అడుగుతాడు. దానికి విక్కీ 2 మంత్స్ బ్యాక్ ఒక అబ్బాయి కూడా నా వైఫ్ వెంట పడ్డాడు, ఇప్పుడు అతను ఏమయ్యాడో ఎవరికి తెలియదని క్యాజువల్గా చెప్తాడు. కానీ కొంచెం ఏబిల్ స్మైల్తో అంటాడు. ఇక్కడ విక్కీ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దానికి జోయల్ అయితే నన్ను కూడా నువ్వు చంపేస్తావా, నేను నీకు భయపడను అంటాడు. కానీ నిజానికి జోయల్ భయపడి పార్టీ నుంచి పారిపోతాడు. ఇంకా మిరిండా విక్కీతో కోపంగా ఉంటుంది. జోయల్కి వార్నింగ్ ఎందుకు ఇచ్చావని అడుగుతుంది. కానీ విక్కీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. విక్కీకి తన డాటర్ అంటే చాలా ఇష్టం. తన డాటర్ కూడా విక్కీలాగే చాలా స్మార్ట్. తర్వాత విక్కీ తన డాటర్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. అక్కడ విక్కీ తన ఫ్రెండ్ని కలుస్తాడు. విక్కీ ఫ్రెండ్ విక్కీతో ఇలా అంటాడు, నువ్వు ఎవరినో మర్డర్ చేసావంట కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటాడు. విక్కీ జోయల్కి ఇచ్చిన వార్నింగ్ ఊరంతా తెలుస్తుంది, అలా మిరిండాకు కూడా తెలుస్తుంది. ఇంకా మిరిండా విక్కీ పైన కోపంగా ఉంటుంది. ఇంకా విక్కీతో ఇలా అంటుంది, నువ్వెందుకు జోయల్కి వార్నింగ్ ఇచ్చావు, తన అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు తనని ఇంటికి పిలిచి తనకు సారీ చెప్పాను అంటుంది. ఇంకా విక్కీ జోయల్ని ఇంటికి పిలుస్తాడు. విక్కీ డాటర్కి కూడా జోయల్ అంటే నచ్చదు. ఇంకా వైపు జోయల్ మిరిండాతో విక్కీ ముందే ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ విక్కీ ఏం చేయకుండా నర్వస్గా ఉంటాడు. అది చూసి మిరిండా ఇలా అంటుంది, నువ్వెందుకు నార్మల్గా ఉండటం లేదని అడుగుతుంది. నేను అందరిలో నార్మల్గా ఉంటే ఇప్పటికి మీ ఇద్దరిని చంపేసి ఉండేవాడిని అంటాడు. ఇంకా తన డాటర్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు. నైట్ మిరిండా జోయల్ కలిసి ఉంటారు. అప్పుడే విక్కీ కూడా వస్తాడు. మిరిండా డ్రింక్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇంకా జోయల్ విక్కీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే విక్కీ ఇలా అంటాడు, నేను నా వైఫ్తో ఎఫైర్ పెట్టుకున్న వాడిని ఎలా చంపానో తెలుసా, ఒక హ్యామర్తో వాడి నెత్తి పగలగొట్టాను, ఇప్పుడు నీట్ అని వచ్చింది అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో జోయల్ భయపడి పారిపోతాడు. నెక్స్ట్ డే విక్కీ ఇంకా మిరిండా ఒక పార్టీకి వెళ్తారు. లియో అనే వ్యక్తి విక్కీని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. లియో ఒక ఫేమస్ రైటర్. లియో విక్కీతో కాసేపు మాట్లాడతారు. తర్వాత విక్కీ మిరిండాకి జెలస్ తెప్పియాలని లియో వైఫ్ జాకీతో డ్యాన్స్ చేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మిరిండా చాలా అప్సెట్గా ఉంటుంది, ఎందుకంటే విక్కీ వేరే అమ్మాయితో డ్యాన్స్ చేసినందుకు చాలా హర్ట్ అవుతుంది. ఇంకా విక్కీకి మిరిండా వార్నింగ్ ఇస్తుంది, ఇంకెప్పుడైనా వేరే అమ్మాయితో డ్యాన్స్ చేసే నిన్ను చంపేశానని చెప్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే విక్కీకి బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది. మిరిండా $3,000 ఒక అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేసిందని చెప్తారు. దాంతో విక్కీ ఆ అబ్బాయి ఎవరా అని తెలుసుకుంటారు. ఆ అబ్బాయి పేరు రిక్. మిరిండా రిక్తో కూడా ఎఫైర్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మిరిండా ఫ్రెండ్ చనిపోయాడని టీవీలో వస్తుంది. మిరిండా విక్కే చేశాడని స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఇంకోవైపు విక్ రిక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోజు రిక్కీ మిరిండా కలవడం చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు. ఇంకా మిరిండాతో ఇలా అంటాడు, ఇంకా నువ్వు ఆ రిక్ని కలవకూడదని చెప్తాడు. కానీ మిరిండా అతని మాటలు పట్టించుకోదు. ఒకవేళ రిక్ని కలిస్తే ఏం చేస్తావు, అతన్ని కూడా చంపేస్తావు అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీకి రిక్ కూడా వస్తాడు. రిక్ మిరిండాతో పార్టీలో చాలా క్లోజ్గా ఉంటాడు. అది విక్కీ అస్సలు నచ్చదు. ఇంకా రిక్ పైన చాలా కోపంగా ఉంటాడు. తర్వాత నైట్ విక్కీ మిరిండా కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ మిరిండా రిక్తో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది చూసి రిక్ చాలా అప్సెట్ అవుతాడు. ఇంకా కాసేపటికి వర్షం స్టార్ట్ అవడంతో అందరూ ఇంట్లోకి వెళ్తారు. కానీ రిక్ ఇంకా విక్కీ పూల్లోనే ఉంటారు. కాసేపటికి విక్కీ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా పార్టీని ఎంజాయ్ చేస్తాడు. ఇంకోవైపు మిరిండా రిక్ కోసం వెతుకుతూ ఉంటుంది. మిరిండా సడన్గా గట్టిగా అరుస్తుంది, ఎందుకంటే రిక్ పూల్లో చనిపోయి ఉంటాడు. అందరూ రిక్ని బయటికి తీయడానికి ట్రై చేస్తారు, కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది, రిక్కీ చనిపోయాడు. తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. కానీ అందరూ డ్రింక్ చేసి ఉండడం వల్ల సగం సగమే గుర్తుంటుంది. అప్పుడు పోలీసులు లాస్ట్ రిక్కీతో ఎవరున్నారని అడుగుతారు. దానికి విక్కీ ఫ్రెండ్, నేను విక్కీ ఉన్నాం, కాసేపటికి ఇంట్లోకి వచ్చేసాం, రిక్కీ ఎలా చనిపోయాడో తెలియదు అని అంటాడు. దాంతో మిగతా వాళ్ళు కూడా సేమ్ స్టోరీ చెప్తారు. కానీ మిరిండా మాత్రం కోపంతో విక్కీ రిక్కీని చంపాడని పోలీసులకు చెప్తుంది. తర్వాత పోలీసులు విక్కీతో ఒంటరిగా మాట్లాడతారు. ఇంకా రిక్కీ మిరిండాకి ఉన్న అఫేర్ విషయం మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి విక్కీ తెలుసు, కానీ అది తన చాయిస్, నేను తనని ఏమీ అనలేదని అంటాడు. తర్వాత పోలీసులు వెళ్ళిపోతారు. కానీ మిరిండా మాత్రం విక్కీ మర్డర్ చేశాడని స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఇంకా చాలా అప్సెట్గా ఉంటుంది.
అది చూసి విక్కీ మిరిండాతో ఇలా అంటాడు, నీకు తెలుసు వాడిని నేనే చంపానని, ఇప్పుడు నీకు డివోర్స్ కావాలా, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి మిరిండా, నేను నీతో ఎప్పటికీ డివోర్స్ తీసుకోను, నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో నాకు తెలుసు, నేను కంప్లీట్గా నీతోనే ఉండాలని వాళ్ళని చంపావని నాకు తెలుసు అని అంటుంది. నెక్స్ట్ డే విక్కీ సైక్లింగ్ చేస్తూ ఉండగా ఏదో కార్ తనని ఫాలో అవుతుందని డౌట్ వస్తుంది. ఆ కార్ని తప్పించుకొని తన డాటర్ స్కూల్ దగ్గరికి వస్తాడు. అక్కడ లియో వైఫ్ జాకీ ఉంటుంది. విక్ జాకీని చూసి షాక్ అవుతాడు. జాకీ విక్కీతో ఇలా అంటుంది, మిరిండా నా హస్బెండ్ లియో హెల్ప్తో నువ్వే మర్డర్ చేసావని ప్రూవ్ చేయాలనుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. దాంతో విక్కీ, లియోని నైట్ డిన్నర్కి తీసుకురా, తనకు అర్థమయ్యేలా చెప్తాను అని అంటాడు. ఇంకా నైట్ లియో తన వైఫ్ జాకీ విక్కీ ఇంటికి డిన్నర్కి వస్తారు. విక్ లియోతో ఇలా అంటాడు, రిక్కీని నేనే చంపానని అందరికి చెప్తున్నావంట, అలా చెప్పడం మాపే, అది యాక్సిడెంట్ అని చెప్పాను అంటాడు. కానీ లియో, అది యాక్సిడెంట్ కాదని నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పను అంటాడు. దాంతో విక్కీ ఒక డ్రిల్లర్ తీసుకొని లియో పైకి వస్తాడు. లియో చాలా భయపడిపోతాడు, కానీ విక్కీ డ్రిల్స్తో మేకులు కొడతాడు. విక్కీ లియోని భయపడడానికి ఇలా చేస్తాడు. నెక్స్ట్ డే విక్కీకి తనని ఫాలో అయిన కార్ కనిపిస్తుంది. ఇంకా ఆ కార్ ఓనర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఒక షాప్లో మిరిండా వేరే అబ్బాయితో మాట్లాడుతూ కనిపిస్తుంది. దాంతో విక్కీ మిరిండా దగ్గరికి వెళ్తాడు. మిరిండా విక్కీని చూసి చాలా షాక్ అవుతుంది, ఇంకా చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. మిరిండా ఆ అబ్బాయిని సైకియాట్రిస్ట్ డాక్టర్గా విక్కీకి పరిచయం చేపిస్తుంది. విక్కీ తన హాస్పిటల్ విజిటింగ్ కార్డ్ అడుగుతాడు, కానీ అతని దగ్గర ఎలాంటి కార్డు ఉండదు. దాంతో ఆ వ్యక్తి సీక్రెట్ డిటెక్టివ్ అని విక్కీ అర్థం చేసుకుంటాడు. ఇంకా మిరిండా లియో కలిసి తనని ఫాలో అవ్వడానికి డిటెక్టివ్ పెట్టారని చాలా కోపంగా ఉంటాడు. దాంతో విక్కీ డైరెక్ట్ లియో దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, కానీ లియో నేనేం నిన్ను ఫాలో చేయడం లేదని అంటాడు. కానీ విక్కీ ప్రూఫ్తో సహా చూపించేసరికి ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. విక్కీ కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇంకా మిరిండా మళ్ళీ వేరే అబ్బాయితో రిలేషన్లో ఉండడం చూస్తాడు. ఆ అబ్బాయి పేరు నిక్కీ. నిక్కీ చాలా రిచ్. మిరిండా రోజు తనని కలుస్తూ ఉంటుంది. విక్కీ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ఒకరోజు నైట్ మిరిండా నిక్కీతో కాల్ మాట్లాడడం వింటాడు. ఇంకా మిరిండా తన డాటర్ని తీసుకొని నిక్కీతో వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటుందని అని విక్కీకి తెలుస్తుంది. దాంతో విక్కీ చాలా కోపంగా ఉంటాడు. నెక్స్ట్ డే విక్ నిక్కీని లంచ్కి పిలుస్తాడు. మిరిండా నిక్కీ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది. ఇంకా నిక్కీతో ఫస్ట్ టైం ఇంటిమేషన్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా విక్కీకి చెప్తుంది. విక్కీ లోపల చాలా కోపంగా ఉన్నా బయటికి నార్మల్గా ఉంటాడు. తర్వాత మిరిండా నిక్కీని రూమ్లోకి తీసుకెళ్లి ఇంటిమేషన్ చేసుకుంటుంది. అది విక్కీ చూస్తాడు. నెక్స్ట్ డే విక్ నిక్కీని డ్రైవ్కి పిలుస్తాడు. నిక్కీ కూడా డ్రైవ్కి జాయిన్ అవుతాడు. విక్ జీప్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దాంతో నిక్కీకి చాలా భయం వేస్తుంది. విక్ నిక్కీని ఒక ఫారెస్ట్లోని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. ఇంకా కార్ స్టాప్ చేసి వ్యూని చూపిస్తాడు. ఇంతలో సడన్గా విక్ నిక్కీని స్టోన్స్తో కొట్టి కొండపై నుంచి తోసి చంపేస్తాడు. ఇంకా నిక్కీని ఎవరు గుర్తుపట్టకూడదని తన వస్తువులన్నీ తీసుకొని లేక్లో పడేస్తాడు. ఇంకా విక్ నిక్కీని చంపినందుకు ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత మిరిండా వచ్చి ఇవాళ పిక్నిక్ వెళ్దామని ఉంటుంది. దానికి విక్ కూడా ఒప్పుకుంటాడు. ముగ్గురు మంచి టైం స్పెండ్ చేస్తారు. విక్కీ మిరిండాకి తన ఫోటో కలెక్షన్ చూపిస్తాడు. ఆ ఆల్బమ్స్లో అన్ని మిరిండా ఫోటోసే ఉంటాయి. దాంతో మిరిండా చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇంతలో విక్ తన డాటర్ లేక్ దగ్గరికి వెళ్ళడం చూస్తాడు. తనని విక్ ఆపుతాడు. విక్కీ లేక్లో నిక్కీ బాడీ ఫ్లోట్ అవ్వడం కనిపిస్తుంది. ఇంకా నిక్కీ బాడీని దాచడానికి సొల్యూషన్ వెతకాలనుకుంటాడు. తర్వాత అందరు ఇంటికి వెళ్తూ ఉంటారు. మిరిండా స్కార్ఫ్ మర్చిపోయానని విక్కీతో చెప్తుంది. దానికి విక్కీ రేపు వెళ్ళి తీసుకొస్తానని చెప్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే విక్కీ బాడీని దాచడానికి వెళ్తాడు. ఇంకా నిక్ బాడీని మళ్ళీ ముంచడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు మిరిండాకి ఇంట్లో నిక్కీ పర్స్ ఇంకా థింగ్స్ దొరుకుతాయి. అది చూసి మిరిండా విక్ నిక్కీని కూడా చంపేశాడని అర్థం చేసుకుంటుంది. ఇంకా తన డాటర్ని తీసుకొని ఊరు వేదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇంకోవైపు విక్ని లియో ఫాలో అవుతుంటాడు. విక్ నిక్కీ బాడీని ముంచేయడం లియో చూస్తాడు. ఇంకా విక్ నుంచి పారిపోతూ ఉంటాడు. విక్ లియోని వెంబడిస్తాడు, కానీ లియో కార్తో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. దాంతో విక్ షార్ట్ కట్లో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇంకోవైపు మిరిండా తన బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది, కానీ తన డాటర్ డాడీని వదిలేసి నేను రాను అంటుంది. మళ్ళీ సీన్ విక్కి షిఫ్ట్ అవుతుంది. విక్ షార్ట్ కట్లో వచ్చి లియో కార్ ముందు వస్తాడు. దాంతో లియో సడన్గా కార్ టర్న్ చేస్తాడు. దాంతో కార్ లోయలో పడి లియో కూడా చనిపోతాడు. ఇంకా విక్ సైక్లింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. మూవీ స్టార్టింగ్లో వచ్చిన సీన్ని చూస్తాం. మిరిండాని చూసి ఏమైందని అడుగుతాడు. దానికి మిరిండా ఏం లేదని అంటుంది. మిరిండా కూడా విక్ని సేవ్ చేయడానికి నిక్కీ థింగ్స్ అన్ని కాలబెడుతుంది. ఇంకా మిరిండా విక్ ఎంత లవ్ చేస్తున్నాడో అర్థం చేసుకుంటుంది. ఇంకా విక్కి మిరిండా కలిసిపోయి హ్యాపీగా ఉంటారు. ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. మూవీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఫిలిం స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి.